హాయ్, దిస్ ఇస్ సతీష్. ఈ ఎపిసోడ్లో ఏంటంటే టాప్ ఫైవ్ ఎవరు, బాటమ్ ఫైవ్ ఎవరు అని చెప్పారు కదా. బిగ్ బాస్ ఎలా మైండ్ గేమ్ ఆడతారు హౌస్మేట్స్తో, ఎంత కన్ఫ్యూజ్ చేస్తారు అనడానికి ఎగ్జాంపుల్ ఎనయాను కూడా అక్కడ పెట్టడంతో ఒక డైలాగ్ కూడా వేశారు. అది ఎందుకు ఏంటి అనేది కూడా చెబుతుంది. ఎట్లా వీళ్ళే బయట నుంచి ఎలా ఆడుకుంటారు హౌస్మేట్స్తో అనడానికి. అట్లాగే మరి గెస్సింగ్ ఎవరు ఎంతవరకు కరెక్ట్గా గెస్ చేశారు, బాటమ్ ఫైవ్ ఎవరికి అలాగే టాప్ ఫైవ్ ఎవరికి అనేది కూడా క్లియర్గా చెబుతాం. ఆ లాజిక్స్ ఎవరు పర్ఫెక్ట్గా క్యాచ్ చేశారు, ఎవరు రాంగ్ గెస్సింగ్ అనేది కూడా వాళ్ళ పాయింట్స్ కూడా చెప్పుకుందాం. అట్లాగే ఇంకా హౌస్లో ఉండే అందరూ కూడా రెండు విషయాల్లో మాత్రం అందరూ కరెక్ట్గా గెస్సింగ్ జరిగింది. ఒకటి రేవంత్ టాప్ ఫైవ్లో ఉంటాడని హౌస్మేట్స్ అందరూ ఏకగ్రీవంగా చెప్పారు. అట్లాగే రాజశేఖర్ టాప్ ఫైవ్లో ఉండడు, బాటమ్ ఫైవ్లో ఉంటాడు కూడా అందరూ కరెక్ట్గా, ఈ రెండు విషయాల్లో మాత్రం అందరూ కరెక్ట్గా గెస్ చేశారు. ఓవరాల్గా చూసుకుంటే రేవంత్కి పది మందికి పది మంది తన ఓటుతో కలుపుకుని 10 మంది కూడా వేసేస్తారు టాప్ ఫైవ్లో పక్కా అని చెప్పి. ఇంకా తర్వాత ఎవరు వేశారు, ఫైమాకి ఏమో ఎక్కువగా 8 మంది అయితే టాప్ ఫైవ్లో ఉంటుందని చెప్పారు. ఎవరంటే ఒక మెరీనా తప్ప, ఆమె కూడా ఎట్లా శ్రీ సత్య కానీ శ్రీ సత్య ఫైమాని ఊగిసలాడుతూ ఫైనల్లీ ఆవిడైతే ఉండదు, శ్రీ సత్యే ఉండదు, ఫైమా ఉంటుందని కూడా మెరీనా చెప్పింది. మొత్తం 8 మంది అయితే ఫైమా కూడా టాప్ ఫైవ్లో ఉంటుందని, ఇదైతే అందరూ కూడా బిస్కెట్ అయిపోయిన గెస్సింగ్ అయితే కంప్లీట్ రాంగ్. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చెప్పొచ్చేది, ఫైమా సూర్య టీంలో ఉండేటప్పుడు అంతసేపు అంటే వీళ్ళెట్టా అంటే టాస్క్లు ఆడేస్తుంది, ఫిజికల్ టాస్క్లు ఆడేస్తుంది, కష్టపడుతుంది, కామెడీ చేస్తుంది, ఇవన్నీ అనుకున్నారు. కానీ ఇంక అంతకు మించి ఉంటుంది కదా, టాస్క్లు ఒకటే కాదు కదా, ఓవరాల్గా చూస్తారు కదా. ఆవిడ కొన్ని కొన్ని సందర్భాల్లో లూజ్ టంగ్ మాటలు విసిరడం కూడా ఆవిడకి మైనస్ అయింది. బిహేవియర్ కూడా చూస్తారు కదా. లేదంటే వీళ్ళు ఫస్ట్లో హౌస్లోకి వచ్చేటప్పుడు ఫస్ట్ వారం నామినేషన్ ఓటింగ్ అంతా చూస్తే కూడా ఆవిడకి అయితే ఫైమా ఈ సీజన్లో అడుగుపెట్టే టైంకి బ్రహ్మాండమైన ఓటింగ్ ఉండేది. అలా మంచు కొండలా కరిగిపోతూ వచ్చింది అది 25కి పైగా అప్టూ 30% వరకు ఉండేది. అలాగే ఆవిడ మాట తీరువల్ల కానీ ఇటువంటి కరిగిపోయి లాస్ట్కి ఇప్పుడు డేంజర్ జోన్లో, టాప్ ఫైవ్లో కాదు బాటమ్ ఫైవ్లో అయితే ఆవిడ ఉంది. ఇమ్యూనిటీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇమ్యూనిటీ అనే అస్త్రం ఉంది కనుక అది మరొక వారం వాడుకొని ఉంటుందా లేదా అని చూడాలి తప్ప మామూలుగా అయితే డేంజర్ జోన్లో ఉంది. ఓకే, అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చెప్పుకోవచ్చుది, సూర్య ఉన్నంతసేపు ఆవిడ టీంలో ఉన్నంతసేపు అక్కడ నెగిటివ్ ఉండేది, సూర్య మీద ఉన్న నెగిటివ్ అంతా ఈవిడికి రిఫ్లెక్ట్ అయ్యేది. తర్వాత ఎప్పుడైతే సత్యతో దోస్తు కట్టిందో ఇటు మారిందో గ్రూప్ మార్చిందో సూర్య అవుట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మరి నెగిటివ్ స్టార్ట్ అయింది. అంటే ఎక్కడుంటే అక్కడ నెగిటివ్ ఉంటుందో, నెగిటివ్ ఉండే దగ్గర ఈవిడ ఉంటుంది కానీ మొత్తానికి ఆ రకంగా ఏ రకంగా చూసినా సరే ఈవిడికే మైనస్ అయ్యే మాదిరిగా అది కొనసాగింది. ఫైనల్లీ చూసుకుంటే మెయిన్ టాస్క్లు ఒకటే కాదు కనుక బాటంలోనే ఉంది, ఎలిమినేషన్ డేంజర్ జోన్ ఉంటే టాప్ ఫైవ్లో ఉండదు. మరి అందరూ కూడా ఎక్కువ మంది హౌస్మేట్స్ ఇక్కడ గెస్సింగ్ అయితే రాంగ్ అయిపోయాయి. 8 మంది చెప్పారంటే అందరూ కూడా ఇదైపోయారు. నెక్స్ట్ వన్ ఆదిరెడ్డికి అయితే 6 వేశారు. మరి ఎవరెవరికి ఎక్కువ మంది టాప్ ఫైవ్ గెస్ట్ చేశారని కూడా ఆర్డర్ ప్రకారం చెప్పుకుంటే ఆదిరెడ్డికి అయితే 6 వేశారు. మెరీనా కలిపి, మెరీనా కూడా ఫస్ట్ కాదు అనేది, మళ్ళీ నాగార్జున అది కాదమ్మా, నిన్న ఒక శనివారం ఎపిసోడ్ ఒకటే కాదు కదా, ఓవరాల్ జర్నీ చూడాలి కదా, అక్కడ చెప్పడం కూడా మంచిది. లేదంటే అందరూ నిన్న ఒక్క ఎపిసోడ్ ఒక రోస్టింగ్ వల్ల అనుకుంటారు, లేకపోతే ఖచ్చితంగా ఏమది చూడకపోయి ఉంటే నిన్నటి ఆ ఎపిసోడ్ అట్లా జరగకపోయినా ఖచ్చితంగా అందరూ చెప్పేవాళ్ళు. ఒక్క ఎపిసోడ్ చూసి చెప్పకూడదు, ఓవరాల్గా జర్నీ అంతా ఎట్లా సాగింది ఏంటి అని చూసుకునే ఎప్పుడు ఎలా ఆడడం ఏంటి అని చెప్పాలి. ఫస్ట్లో బాగానే ఉండేది, ఒక 5-6 వారాలకు కామ్గా సేఫ్గా కామన్ కంపోజర్గా గులాబం మొక్క కట్టుకట్టినట్టుగా ఎప్పుడు చెప్పి అట్టగా ఆడుకుంటూ వచ్చాడు. బ్యాడ్ అవ్వకూడదు అని రాను కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫస్ట్లో భయం ఉండేది, రివ్యూర్గా వచ్చాను కదా, కనీసం వీళ్ళని నన్ను ఎక్కువ ఎంత వీలైతే అన్ని ఎక్కువ రోజులు ఉండాలి హౌస్లో, వెళ్ళిపోతే చాలే అని లెక్క ఉంటారు, బాగా నెగిటివిటీతో వచ్చాను, ఆ భయం ఉండేది. వారాలు పెరుగుతున్న కొద్దీ కాన్ఫిడెన్స్ పెరిగింది, ఇంకా పెరిగే కొద్దీ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. అదంతా దెబ్బతో నిన్న రోస్టింగ్ ఇవ్వడం కూడా మంచిదే అయింది ఆయనకి. నేను కూడా ఒక వీడియోలో కూడా, రాత్రి వీడియోలో కూడా నిన్న మార్నింగ్ ఒక వీడియోలో కూడా ఇదే చెప్పాను, ఖచ్చితంగా ఆయనకి మంచే. దానివల్ల ఏంటంటే ఆ యాటిట్యూడ్ పోయింది. ఇప్పుడు లైవ్లో కూడా నేను చూసుకుంటే ఎపిసోడ్ అయిపోయాక ఆ యాటిట్యూడ్ మొత్తం పోయింది, థింకింగ్లోకి వెళ్ళిపోయాడు, ఏం జరుగుతుంది ఏందని. లేదంటే ఒక ఫ్లోలో ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయిన ఫ్లోలో నేనే తోపు వీళ్ళంతా వీక్ అని ఆ టైప్లో వెళ్ళిపోయాడు ఇంకా. అందుకే చెప్పాను ఎంత రోస్టింగ్ అయితే అంత మంచిది. తెలివైనోడైతే బ్యాక్ టు పెబిలియన్ అన్న మాదిరిగా ఆట మార్చుకుంటాడు, తీరు మార్చుకుంటాడు, 100% అదే జరిగింది. క్లియర్గా లైవ్లో కూడా కనిపిస్తూ ఉంది. సో మంచిదే, మరక మంచిది అన్నట్టుగా ఆయనకు రోస్టింగ్ కూడా మంచిదే అయ్యింది, ఆయన ఆటకే మేలు జరిగేటట్టు ఉంది. అలాగే ఇంకా ఆదిరెడ్డితో పాటు ఇంకా ఆదిరెడ్డికి ఎవరెవరంటే మెరీనాతో కలుపుకుంటే రాజశేఖర్, ఫైమా, రోహిత్, సత్య, రేవంత్ వీళ్ళందరూ అయితే చెప్పినారు. ఇక తర్వాత శ్రీ సత్యకి ఎవరు 6 గెస్ట్ చేశారు ఇక్కడ టాప్ ఫైవ్లో ఉంటుందని. అంటే ఎవరెవరు, ఆదిరెడ్డి, రాజశేఖర్, ఫైమా, శ్రీహన్, రోహిత్, రేవంత్ వీళ్ళు 6. ఇక్కడ 3 తప్ప 6 కూడా చెప్పేశారు ఇవి టాప్ ఫైవ్లో ఉంటుంది హౌస్లో ఉండే వాళ్ళంతా. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎవరైతే ఆమె ద్వారా నెగిటివ్ వైబ్స్ ఎదుర్కొన్నారో వాళ్ళే వేయలే. ఎవరు, కీర్తి, ఎనయ, వాళ్ళిద్దరు తన గొడవలు, వాళ్ళిద్దరు ఈవిడ్ని ఈవిడిలో ఉండే నెగిటివ్ కొన్ని ఎట్టగైతే ఆడియన్స్ గమనించారు, ఈవిడిలో ఉండే
క్వాలిటీస్ అవన్నీ వాళ్ళు కూడా కరెక్ట్గా గ్యాస్ చేశారు. ఆడియన్స్ కోణంలోనూ వాళ్ళిద్దరు కీర్తి అనేది కూడా చూశారు. ఇద్దరే ఆడియన్స్ కోణంలో కూడా సేమ్ ఆడియన్స్కే ఫీలింగ్ ఉంది, ఆవిడ పట్ల సేమ్ వాళ్ళిద్దరికి అదే ఫీలింగ్ ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా ఆదిరెడ్డి కానీ రాజశేఖర్ ఫైమా శ్రీహాన్ రోహిత్ అందరూ కూడా ఆవిడ టాప్ ఫైవ్ పక్క ఫిక్స్ అయిపోయారు. అక్కడ మళ్ళీ అందరూ ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు. ఇద్దరే ఇక్కడ ఈవిడ పొజిషన్ గ్యాస్ చేయడం వీళ్ళిద్దరే సక్సెస్ అయ్యారు. తర్వాత శ్రీహాన్కి 5 వేశారు, అంటే 50-50 అనుకోవచ్చు తన ఓట్లు కలుపు తీసుకున్నా కానీ. ఇక్కడ ఆదిరెడ్డి, ఏనయ్య, ఫైమ, సత్య, రేవంత్ ఇక్కడ ఒకటి గమనిస్తే ఏనయ్య టాప్ ఫైవ్లో ఉంటుందని శ్రీహాన్ టాప్ ఫైవ్లో ఉంటుందని ఏనయ్య కూడా గెస్ చేశారు. ఎందుకంటే ఒకటి రెండు కాకుండా ఓవరాల్ జర్నీలో తాము ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నారు కనుక. అయితే ఇప్పుడు శ్రీహానికి అంత నెగిటివ్ రావడానికి కూడా రెండు కాంబినేషన్స్, ఒకటి శ్రీ సత్యతో కలిసి ఉండడం, ఆ ఫ్రెండ్షిప్ కానీ ఆ నవ్వడం, ఏటకారం, ఎకిలే ఇవన్నీ తప్పితే మిగతా అంతా బాగానే ఉంది. బాగానే గెస్ చేస్తున్నాడు కూడా ఆయన విషయం కూడా బాగానే గెస్ చేశారు. సో వాళ్ళిద్దరూ ఎవరిది ఏనయ్య శ్రీహాన్ ఒకరికొకరు టాప్ ఫైవ్లో ఉంటారని చెప్పడం కూడా విచిత్రంగా అనిపింది. ఇక తర్వాత మళ్ళీ హౌస్లో ఉండేదానికి ఆరోపణలు ఇప్పటివరకు 5 చెప్పాయి కదా, మిగతా వాళ్ళకి చూసుకుంటే హౌస్లోకి ఆడియన్స్లో కంప్లీట్ డిఫరెన్స్ కనిపిస్తుంది. మిగతా వాళ్ళకి విషయంలో హౌస్ మేట్స్ ఎట్టా చెప్పారని చూస్తే ఏనయ్యకి అయితే కేవలం ఇద్దరే చెప్పారు టాప్ ఫైవ్లో ఉంటుందని, ఎవరెవరు, కీర్తి, శ్రీహాన్. మిగతా 7 కూడా టాప్ ఫైవ్లో ఉండదు అన్నారు. కానీ టాప్ ఫైవ్లో బెత్ కన్ఫర్మ్ చేసుకున్న కంటెస్టెంట్ ఏనయ్య ఖచ్చితంగా ఉంటుంది. కానీ వీళ్ళందరూ గెస్సింగ్ రాంగ్ అయింది, ఓన్లీ కీర్తి అండ్ శ్రీహాన్ తప్ప. అట్లాగే కీర్తికి మళ్ళా 2 ఇద్దరే చెప్పినారు, ఎవరు, ఏనయ్య, మేరీనా. సేమ్ ఎప్పుడు నెగిటివ్ వైపుతో ఉంటుందని అందరూ ఎక్కువ మంది అదే చెప్పినారు పాయింట్, అందువల్ల ఉండకపోవచ్చు, ఓవర్ థింకింగ్ ఎక్కువైంది అని చెప్పి. అయితే కీర్తి మరి టాప్ ఫైవ్లో ఉంటుందా అంటే టాప్ ఫైవ్ వరకు చెప్పలేం, సూపర్ సిక్స్ అయితే ఉండే అవకాశం ఉంది. టాప్ ఫైవ్ కూడా గట్టి ఫైట్ అయితే ఉంది ఈ అమ్మాయికి, రోహిత్తో ఫుల్ టఫ్ ఫైటే ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మరి మెరీనా వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ ఓట్లు రోహిత్కి ఎంత షేర్ అవుతాయి ఏంటి అనే దాన్ని బట్టి కూడా ఇప్పుడు జర్నీ ఆధారపడి ఉంటుంది, టాప్ ఫైవా సూపర్ సిక్సా ఏంటి అనేది. కానీ టాప్ ఫైవ్కి అయితే ప్రస్తుతానికి కన్ఫర్మ్ అయితే చెప్పలేం. అలాగే నెక్స్ట్ రోహిత్ కూడా సేమ్, కీర్తి, మెరీనా 8 వేస్తుంది, కీర్తి కూడా చెప్పింది. మరి అందుకే నేను చెప్పా, ఎవరైతే టాప్ ఫైవ్లో రోహిత్కి ఈ అమ్మాయికే, కీర్తికి టఫ్ ఫైట్ ఉండే ఛాన్సెస్ ఉంది. సూపర్ సిక్స్ వరకు వీళ్ళిద్దరిలో ఎవరు అంటారో టాప్ ఫైవ్లో ఎవరు ఇద్దరు ఉంటారని చెప్పి. మళ్ళీ నెక్స్ట్ ఎవరు, రాజశేఖర్. రాజశేఖర్ పేరు ఒక్కరు కూడా చెప్పాలి టాప్ ఫైవ్లో. రేవంత్ టాప్ ఫైవ్లో ఉంటాడని అందరూ ఎట్లా చెప్పారు, రాజశేఖర్ ఉండడని కూడా అందరూ చెప్పారు. ఈ విషయంలో అందరూ కరెక్ట్గా గెస్ చేశారు. లాస్ట్లో మెరీనా కూడా రోహిత్ సహా ఆ అమ్మాయి కూడా సహా ఒకరు కూడా గెస్ చేయాలి. ఎందుకంటే ఇద్దరు భార్యాభర్త ఉండడంలో ఇద్దరు సేవ్ అవ్వడం, 11 వరకు రావడం అంటేనే పెద్ద అచీవ్మెంట్, గ్రేట్ అని చెప్పాలి. అట్లా ఇంకా టాప్ ఫైవ్ వరకు అంటే ఇంకా మిరాకిల్ అనే చెప్పాలి ఇంకా. ఎందుకంటే వాళ్ళు ఆడి నాటకం కూడా అందులో పర్టికులర్గా మెరీనా పర్ఫార్మెన్స్ పరంగా కానీ ఆర్గ్యుమెంట్స్లో కానీ డిస్కషన్స్లో కానీ డిబేట్లు ఏమి చేసినా తక్కువే కదా, పూర్ పర్ఫార్మెన్సే కాబట్టి ఇంతవరకే పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి. అయితే టాప్ ఫైవ్లో అందరూ ఇద్దరు పేర్ల వరకు గెస్ట్ చేయగలరు, వాళ్ళు చెప్పిన 5 పేర్లలో ఒక ఇద్దరు వరకు ఎక్కువగా గెస్ట్ చేయగలిగారు, మిగిలిన అందరూ కూడా డిజాస్టర్లో రాంగ్ గెస్సింగ్ అయ్యింది. ఆదిరెడ్డి ఏం చెప్పాడు, ఇక్కడ 1 బాటం ఎవరు చెప్పారు, వాళ్ళ రీజన్స్ ఏంటి, దాన్ని మళ్ళీ ఎక్కడ ఎలా గెస్ట్ చేశారని చెప్పుకుంటే ఆదిరెడ్డి బాటం ఫైవ్ ఎవరు అంటే, అయితే ఇక్కడ గమనించాల్సి ఏంటంటే కన్ఫ్యూషన్లోకి వెళ్ళి చెప్పేటప్పుడు ఆది డల్ అయ్యాడు బాగా. ఎందుకంటే మనకి ఆదివారం ఎపిసోడ్ చూపిస్తారు కదా, శనివారం నాడే ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వెంటనే ఒక గంట గ్యాప్లో మళ్ళీ ఇది కూడా స్టార్ట్ అయ్యింది కాబట్టి ఆ ఎఫెక్ట్ డ్రెస్సులు మార్చుకుంటారు, కొద్దిగా ఏదైనా ఫుడ్ తీసుకుని వస్తారు, కొద్దిగా రిఫ్రెష్ అయ్యి వస్తారు. సో ఆ వెంటనే అయిపోయిన వెంటనే షూట్ అయిపోయిన శనివారం అయిపోయిన వెంటనే ఇది వెంటనే జరిగింది కనుక ఎటు శనివారం ఆయన గట్టిగా రోస్టింగ్ అయింది కనుక డల్ అయితే కంపల్సరీగా ఉంటుంది, అదే ఉంది. సో ఆ ఎఫెక్టే పడింది. సో పాయింట్స్ అయితే గట్టిగా వ్యాలిడ్ పాయింట్స్ ఇంకా చెప్పేవాడు మామూలుగా అయితే కాన్ఫిడెన్స్లో తన స్టైల్లో వాయిస్ రేజ్ చేసినా సరే, మరి ఇప్పుడు చెప్పలేకపోయాడు. కానీ చెప్పిన కాడికి ఏం చెప్పాడంటే మెరీనా రోహిత్ డిసడ్వాంటేజ్, ఎందుకంటే సేమ్ ఇద్దరు దంపతులు రాబోచ్చారు కదండి ఓట్లు, అందరూ ఇదే పాయింట్, వీళ్ళిద్దరు విషయంలో రెండు ఆప్షన్ కూడా ఒక శ్రీహాన్ తప్ప మీకు అందరూ ఇదే గెస్సింగ్. అట్లాగే రాజశేఖరు 6th ప్లేస్లో ఉంటాడేమో, ఎందుకంటే నామినేషన్లోకి రావట్లేదు కానీ అది రీజనే కాదు. అసలు ఇప్పుడు ఫస్ట్లోనే కనెక్ట్ అయిపోయాడు అనుకోండి, ఈ 3 అంటే రాలే, ఆ తర్వాత అంతకుముందు ఇంకేదో రకరకాల ఈక్వేషన్స్తో సేవ్ అయ్యాడు. బట్ ఫస్ట్ నుంచే కనెక్ట్ అయిపోయాడు అనుకో, 3 కదా, మరొక 2 రాకపోయినా ఇబ్బందులు, మొత్తం 5 కంటిన్యూగా రాకపోయినా ఇబ్బందులే, ఆ ఫ్యాన్ బేస్ ఓట్లు గుద్దుపడేస్తారు ఫస్ట్ నుంచి కనెక్ట్ అయిపోతే. కానీ ఆయన ఈ 3 రాకముందు నుంచి అంత కనెక్టివిటీ ఏమి లేదు, 3-4% ఓటింగ్ ఉంది. అట్లాగే కీర్తికేమో ఫింగర్ ఇష్యూ ఉంది, లేకపోతే తగ్గిద్దేమో అంటాడు. అట్లాగే ఇన్నయ్యకేమో నోరు జారని ఇవన్నీ కొద్దిగా తగ్గించుకుంటూ పెట్టడం వల్ల శ్రీహాన్ శ్రీ సచివేషన్ అవన్నీ కొంత మైనస్ అయింది, కాకపోతే గెస్సింగ్ అయితే ఇది కరెక్ట్ కాదు, ఓన్లీ అదే కాదు. అయితే ఈ బాటమ్ ఫైవ్లో ఈయన చెప్పిన దాంట్లో రోహిత్, కీర్తి, ఇనయ్య 3 టాప్ ఫైవ్కి అయితే టఫ్ ఫైట్ ఇస్తారు. 3 కాకుండా ఇందులో ఇద్దరైతే పక్కగా ఏనయ్య పక్కగా ఇస్తుంది టాప్ ఫైవ్లో. మరి కీర్తియా రోహిత్ అనేది డౌట్, ఒకళ్ళిద్దరు కూడా ఇచ్చినా ఆశ్చర్యపోకర్లే. సూపర్ 6 వరకు ఇలా 3 గ్యారంటీ. మరి టాప్ ఫైవ్ వరకు అయితే రోహిత, కీర్తి అనేది డౌట్. అలాగే మరి అతను టాప్ ఫైవ్ ఎవరు, ఆదిరెడ్డిది శ్రీహాన్, రేవంత్ తన పేరు, అట్లాగే ఫైమ, శ్రీశేష అని చెప్పాడు. ఇందులో మళ్ళీ చూసుకుంటే శ్రీహాన్ ఓకే, రేవంత్ ఓకే, ఆదిరెడ్డి ఓకే, ఫైమ, శ్రీశేష డౌట్. డౌట్ ఏంది, అవుటే,
టాప్ ఫైవ్ ఛాన్సే లేదు. గెస్సింగ్ అయితే ఇట్లా ఇంది టాప్ ఫైవ్ విషయంలో ముగ్గురు అయితే తనతో పాటు శ్రీహాన్ రేవంత్ బాగానే గెస్ చేసాడు. ఫైవ్ మార్క్స్ రీసెర్చ్ అయితే అవుట్. తర్వాత ఏనయ్య ఈమె బాటమ్ ఫైవ్ ఎవరంటే రాజశేఖర్. సేమ్ త్రీ వీక్స్ నామినేషన్ రాలేదు కదా జనాలు, ఇది కరెక్ట్ వ్యాలిడ్ రీజనే కాదు ఇది. అట్లాగే నెక్స్ట్ వన్ సత్య, ఆడియన్స్ క్వశ్చన్లోనే నెగిటివ్ అనుకుంటున్నా, రెండు పాయింట్లు వచ్చినాయి కదంటే అది కాదు కానీ కొంతవరకు కరెక్టే ఆ రేవంత్ విషయంలో. కానీ ఒక్క క్వశ్చన్ ద్వారా ఆ కరెక్ట్ ప్రశ్న అడగడం కానీ ఆ పాయింట్లో నెగిటివ్ అంతా కరెక్టే, కానీ ఒక్క క్వశ్చన్ ద్వారా మాత్రమే ఇవి గెస్సింగ్ అనేది కరెక్ట్ కదా. మిగతా పదకొండు వారాలు జనాలు ఇంకా చాలా ఉంటాయి కదా. ఎనీవే ఓవరాల్గా అయితే గెస్సింగ్ కరెక్ట్గానే చెప్పింది ఆమె. అట్లాగే మెరీనా రోహిత్ సేమ్ రీజనే, కంబైన్డ్ ఫాలోవర్స్ ఉంటారు, కంబైన్డ్ అవుట్స్ అని. అలాగే ఆదిరెడ్డివి నిన్న ఎపిసోడ్ని బేస్ చేసుకునే చెప్పింది, లేని ఉన్నట్టు చెప్పాడు కదా బ్యాడ్ అయిపోద్ది కదంటే అది కరెక్ట్ కాదు. నిన్న ఒక్కటే కాదు, ఓవరాల్ జర్నీలో కొన్ని మెరిట్స్ డిమెరిట్స్ అన్నీ ఉంటాయి కదా, ఎప్పుడు ఎక్కడ ఆడాడు ఏంటి ఆడాడు ఏంటి అనేది అన్నీ ఉంటాయి కదా. సో ఇదైతే కరెక్ట్ రాంగ్ గెస్సింగ్ ఈవిడిది. సో టాప్ ఫైవ్ ఎవరంటే రేవంత్, ఫైమ, కీర్తి, ఎనయ, శ్రీహాన్ చెప్పింది. ఇక్కడ చూసుకుంటే ఆ అమ్మాయి రాంగ్ గెస్సింగ్ ఎవరంటే టాప్ ఫైవ్ ఫైమ, ఒక ఆమె వరకు చెప్పచ్చు. రేవంత్ ఉంటాడు ఓకే, శ్రీహాన్ ఓకే, ఫైమ డౌట్, కీర్తి మళ్ళీ డౌట్. సూపర్ సిక్స్ వరకు ఉండొచ్చు, కొంతవరకు బెటర్ చేసింది ఈవిడ. టాప్ ఫైవ్లో ఓ ముగ్గురు పేర్ల వరకు గెస్ చేసింది, తనది, రేవంత్, శ్రీహాన్ వరకు. కీర్తి అంటే 50-50 ఛాన్సెస్ చెప్పలేం, ఇందాక నేను చెప్పినట్టు సూపర్ సిక్స్ ఫైవ్ అనేది. నెక్స్ట్ వన్ కీర్తి. బాటమ్ ఎవరంటే సత్య, ఫిజికల్ టాస్క్లు డౌన్ అంటుంది ఓకే, కరెక్ట్గానే గెస్ చేసింది. అప్పుడు ఫిజికల్ టాస్క్లనే కాదు కొద్దిగా యాటిట్యూడ్ యారగన్సీ ఇవన్నీ ఉండడం వల్ల. అలాగే మెరీనా ఇద్దరు సో డిసడ్వాంటేజ్. రాజశేఖరు సో సేమ్ రీజన్, మూడు వారాల నామినేషన్ అది అసలు రీజనే కాదు. అలాగే కొంచెం నెగిటివ్ బయటికి వెళ్ళచ్చు ఎవరికి, ఆదిరెడ్డికి సేమ్ ఎనజలాగే, ఎస్ ఎనజలాగా ఈవిడ కూడా చెప్పేసింది కొద్దిగా నెగిటివ్ వెళ్ళచ్చు శనివారం వాళ్ళకి. ఆ ఒక్క పాయింట్ ఒక్కరిదైతే కాదు. సో ఈవిడ కూడా గెస్సింగ్ అయితే రాంగ్ అయింది కొంతవరకు, ఆదిరెడ్డి విషయంలో గెస్సింగ్ రాంగ్ అయింది. టాప్ ఫైవ్ ఎవరంటే కీర్తి చెప్పుకుంది, రేవంత్, ఎనయ, ఫైమ, రోహిత్ అంట. సో ఇక్కడ రేవంత్ ఎనయ కరెక్ట్గానే గెస్ చేసింది, ఫైమ ఉండదు. అలాగే రోహిత్ విషయంలో కూడా 50-50 ఛాన్సెస్, కీర్తి రోహిత్ వీళ్ళందరికీ పోటీ ఉంటుంది. సో కీర్తి ఆ పేరు చెప్పింది, రోహిత్ ఉంటాడండి. మరి రోహిత్ని ఉంచితే ఈవిడ అవుట్ అయ్యే పరిస్థితి ఉంది, ఒకవేళ కీర్తి ఉండుంటే రోహిత్ అవుట్ అయ్యే పరిస్థితి అలా ఉంది. అది ఇప్పుడు మిలియన్ డాలర్స్ ప్రశ్న, టాప్ ఫైవ్ బెర్త్ ఎవరికి, రోహిత్గా కీర్తిగా అనేది. నెక్స్ట్ రాజశేఖరు, బాటమ్ ఎవరంటే మెరీనా, రోహిత్, సేమ్ రీజన్, సేమ్ ఫ్యాన్ బేస్. అలాగే ఆదిరెడ్డి కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ రాంగ్ ప్రాజెక్ట్ అయితే కష్టం కదా అంటాడు, ఒక్క దీనివల్ల అయితే అయిపోదు. అట్లాగే ఈయన మాటలు ఆడే విధానం రాంగ్, అది రాంగే, ఆవిడకి మైనస్ అయ్యింది మాటలు కొన్ని విసిరేయడం వల్ల, వేరే ఇంటెన్షన్ తండడం వల్ల. కానీ శ్రీహాన్ శ్రీ సత్య ఆ ఏటకారం ఎగతాలు నవ్వడం వల్ల ఆవిడ గ్రాఫ్ అయితే పెరిగింది. అలాగే శ్రీహాన్ ఆడియన్స్ క్వశ్చన్ నెగిటివ్ వచ్చింది కదని చెప్తాడు, ఆ ఒకటి చాలా చిన్న విషయం కానీ వీళ్ళ ఏటకారాల వల్ల మైనస్ అయింది ఓకే. నెక్స్ట్ వన్ టాప్ ఫైవ్ రెండు రాజశేఖర్లో తన పేరు చెప్పుకుంటే ఆదిరెడ్డి, ఫైమ, శ్రీసత్య, రేవంత్. ఇందులో ఇద్దరు పేర్లు కరెక్ట్గా చెప్పగలిగాడు ఆదిరెడ్డి, రేవంత్ అది మాత్రం పర్ఫెక్ట్గా చెప్పాడు. ఫైమ, శ్రీసత్య, రాజశేఖర్ అయితే ఈ మూడు వారాల్లో ముగ్గురు క్యూ గట్టే పరిస్థితి ఉంది వచ్చే 12, 13, 14 వారాల్లో, డౌట్లే. ఇక నెక్స్ట్ వన్ ఇంకెవరు, ఫైమ. బాటమ్ ఫైవ్ ఎవరంటే మెరీనా, రోహిత్, సేమ్, గేమ్ పరంగా తక్కువ. మరి ఎనయ నోరు జారుతుంది, అది నెగిటివ్ అవ్వచ్చు, అయ్యింది. కానీ వేరే వాళ్ళ ద్వారా వేరే ఇన్సిడెంట్స్ వల్ల మైలేజ్ అయితే వచ్చింది ఓకే, గెస్సింగ్ వరకు ఓకే. అయితే బాటంలో మాత్రం ఎనయ ఉండదు, టాప్ ఫైవ్లో ఉంటుంది. అలాగే కీర్తి వేలు సహకరించట్లేదు కానీ గేమ్లో తగ్గిద్దాము. రాజశేఖర్ బాగా ఆడుతున్నాడు కానీ బాటమేనంట, రాజశేఖర్ కూడా టాప్ ఫైవ్ ఇవ్వలే ఈ అమ్మాయి కూడా. మరి ఫైమ దృష్టిలో టాప్ ఫైవ్ ఎవరంటే రేవంత్, శ్రీహాన్, శ్రీసత్య, ఆదిరెడ్డి. తన పేరు కూడా చెప్పుకుంది కదా, మరి తను ఉండరు కనుక రేవంత్ని, శ్రీహాన్, ఆదిరెడ్డిని పర్ఫెక్ట్గానే గెస్ చేసింది ఫైమ, వాళ్ళ ముగ్గురు అయితే ఉంటారు. నెక్స్ట్ మెరీనా. బాటమ్ ఫైవ్ ఎవరు, శ్రీహాన్, కీర్తితో ఒకల, సత్యతో ఒకల ఉంటాడు. డిఫరెన్స్ వేరియేషన్స్ అది మాత్రం మైనస్ అయింది, భయంకరమైన మైనస్ అయింది. ఇంకొక బ్యాడ్ లక్ ఏంటంటే శ్రీహాన్కి శ్రీ సత్యతో ఫ్రెండ్షిప్ వల్ల మైనస్ అయింది, కీర్తితో శత్రుత్వం వల్ల మైనస్ అయింది. రెండు రకాలుగా ఇది గోడ దెబ్బ చెంపదెమ్మడానికి ఇక్కడ మైనస్, అక్కడ మైనస్, దుర్నిజంగా వెరీ వెరీ బ్యాడ్ లక్. ఆ వేరియేషన్స్, ఆ డిఫరెన్స్ ఉండడం వల్ల కూడా ఇద్దరికి మైనస్ అయిపోయాయి. అటు ఆదిరెడ్డికి ఎక్కడ చెప్పింది నిన్నటి బట్టి బ్యాడ్ అయ్యి ఉండొచ్చు కదా, నాగార్జున ఇక్కడ పర్ఫెక్ట్గా చెప్పారు. ఎందుకంటే అందరూ ఇదే రీజన్ చెప్పేస్తారు, అసలే వీళ్ళకి కారణాలు ఒకరేజ్ చెప్తే అదే ఇంకా అందరూ చెప్పుకెళ్ళిపోతారు కదా. అందుకే క్లియర్గా చెప్పారు, ఒక్క పర్సన్ వల్ల, ఒక ఎపిసోడ్ వల్ల, ఒక సీన్ వల్ల, ఒక ఆడియన్స్ రాసి ఒక క్వశ్చన్ వల్ల కాదమ్మా, బయట ఫీడ్బ్యాక్ కాదు, నువ్వు 11 వారాలు జర్నీ చేసావు, నీకేమనిపించింది అది చెప్పిన క్లియర్గా క్లారిఫికేషన్ ఇచ్చారు నాగార్జున. లేకపోతే ఇంక అందరూ అదే పాయింట్ చెప్పారు, నిన్న అయింది కదా ఇదే చెప్పుకుంటూ పోతారు. సో వాళ్ళు ఒక కో కంటెస్టెంట్గా ఏం గమనించారు, మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ అవన్నీ చూసుకొని చెప్పాలి తప్ప ఒక్కదాన్ని బట్టి చెప్పడం కరెక్ట్ కాదు. మెరీనా ఆ విషయంలో, అది రెడ్డి విషయంలో రాంగ్ గెస్సింగ్ చేసింది. అట్లాగే రాజశేఖర్ కూడా సేమ్ రీజన్, త్రీ వీక్స్ నామినేషన్, ఇది వినారు కదా అందరూ అదే పాయింట్. ఈయన కొద్దిగా మాట్లాడేస్తుంది అది ఒక మైనస్ అని, ఫైవ్ మాట కొంచెం మార్చుకోవాలి, శ్రీ సత్య మళ్ళీ వీళ్ళిద్దరిలో ఎవరు అంటే ఫైనల్గా మళ్ళీ అట్టయి చెప్పింది. అయితే టాప్ ఫైవ్ ఎవరంటే రేవంత్, రోహిత్, కీర్తి. ఈ అమ్మాయి యొక్క ఆరుగురికి అయితే చెప్పింది, ఎవరు
బాటంలో, బాటమ్ సిక్స్ అని చెప్పేసింది యాక్టింగ్ ఎవరు మెరీనా. మరి గెస్సింగ్ ఎవరిదంటే టాప్ ఫైవ్లో ఒక రేవంత్ పర్ఫెక్ట్ చెప్పింది, రోహిత్ కీర్తి విషయంలో కన్ఫ్యూజ్ అయ్యారు. 50-50 ఛాన్సెస్, ఎవరో ఒకరికే ఉండే ఛాన్స్ ఉంది అద్దరిలో. అలాగే నెక్స్ట్ వన్ ఇంకెవరు, శ్రీహాన్ బాటమ్ ఫైవ్ ఎవరంటే రోహిత్. టాస్క్లు ఒకటే కాదు కదా, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఇంటరాక్ట్ ఉండాలి, బిహేవియర్ ఉండాలి. బిహేవియర్ తోపు తిరగలేదు ఆయనకి, రోహిత్కి. కొద్దిగా ఎంటర్టైన్మెంట్ తక్కువ, ప్లస్ ఇంట్రావర్టీని బేసిక్గా ఇంట్రాక్షన్ తక్కువ, అందుకే స్టార్టింగ్ నుంచి నిజంగా అలా ఉండుంటే నిన్న మొన్న ఓపెన్ అయినట్టుగా ఆ షో గురించి ఆయన అర్థం చేసుకున్నట్టుగా మిగతా ఇంకెవరు కూడా అర్థం చేసుకోలేదు అనిపించింది చాలామంది కంటెస్టెంట్స్. సో ఆ ఓపెన్ అయ్యుంటే బాగుండేది, వెరీ గుడ్ పర్సన్ అని చెప్పింది. అలాగే కీర్తి విషయంలో కూడా ఆ పాజిటివ్ ఓకేగానండి, పాజిటివ్ ఇస్తే తీసుకుంటుంది, నెగిటివ్ తీసుకోదు అనలేక, అది కరెక్ట్ ఒక పాయింటే. బాటంలో అయితే ఉండే అవకాశం 50-50 ఛాన్సెస్, 50-50 ఎస్ టాప్ ఫైవ్కి. అలాగే గేమ్ తక్కువ అని చెప్తారు. అంటే రాజశేఖర్ ఇప్పుడిప్పుడే గేమ్ స్టార్ట్ చేశాడు, స్టార్టింగ్ ట్రబుల్ లాగానే ఒక కరెక్ట్ అప్పుడప్పుడే వ్యాలిడ్ పాయింట్స్ చెబుతాడు, అది కంటిన్యూ చేయడు కాన్ఫిడెన్స్ లేక. బాటంలోనే ఉంటాడు రాజశేఖర్ కూడా. ఇలాగ ఆదిరెడ్డి, ఆదిరెడ్డి గురించి కరెక్ట్ బ్రహ్మాండంగా చెప్పాడు ఈయన. ఎందుకంటే ప్రతిదీ అనలైజ్ చేస్తాడండి, గో విత్ ద ఫ్లో, వెళ్ళిపోవాలి అక్కడ కూర్చొని. ఇలాగ నిన్న గమీద అన్నట్టుగా గట్టి మీద దాసులాగా కూర్చొని చెప్పడం ఫస్ట్ నుంచి చేసిన తప్పు అదే. ఇన్వాల్వ్ అయిపోవాలి, రోమ్ నగరంలో రోమన్లాగే ఉండాలి. అక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ నేను ఎలా చూస్తాను ఆడిస్తానని లెక్క కాదు, ఆటలో దిగిపోతే మయం అరిచిపోవాలంతే. ఇంకంది ప్రతి క్షణం, ప్రతి స్టెప్, ప్రతి మాటకి ఆలోచించుకుని ఉండిపోయాడు. అదే అందుకని శ్రీహాన్ పర్ఫెక్ట్గా గెస్ చేశాడు, ప్రతిదీ అనలైజ్ చేస్తానండి, ఎవరిది ఏ పొజిషన్ ఏ ప్లేసు ఏంటి అనేది. ఈ మాట వల్ల మైనస్సా లాసా, మైనస్సా ప్లస్సా, ఈ టాస్క్ వల్ల ప్లస్సా మైనస్సా, ఈ సిచ్యువేషన్ వల్ల ఎవరికి ప్లస్ మైనస్, ఇవన్నీ అంత ఎనలైజ్ అవసరంలే. నువ్వు ఎంజాయ్ చేయలేవు ఫస్ట్ గేమ్ని, ఒక కంటెస్టెంట్గా వెళ్ళావు పార్టిసిపేషన్ చేద్దామని. సో ఫుల్గా ఎంజాయ్ చేయి, లీనం అయిపోవడమే, ఓవర్ థింకింగ్ పనికిరాదు. కీర్తి కెట్టగైతే ఓవర్ థింకింగ్ అంటారు. ఓవర్ థింకింగ్ ఆ అమ్మాయి ఇప్పుడు తన విషయంలో ఎవరైనా ఏదంటే ఓవర్ థింకింగ్, బట్ ఇతను అన్ని విషయాలు ఉన్నాయి, ప్రతి దాని గురించి ఆలోచించుకునే ఆలోచన ఎక్కువైపోయాయి, ఆట తక్కువైపోయిన పరిస్థితి వచ్చేసింది ఇంకా. సో అందువల్ల ఆయన కరెక్ట్గా చెప్పాడు శ్రీహాను, అది ఆయన ప్రతిది అనలైజ్ చేశాడు కదా, తప్పు అయితే ఆయన గేమ్కి ఎఫెక్ట్ పడుతుంది కదంటే అదే జరిగింది. ఓవరాల్ జర్నల్ చూసుకుంటే ఆది రెడ్యూషన్ అదే జరిగింది, గెస్సింగ్లు ఎక్కువైపోయినాయి, నెగిటివ్ అయిపోద్ది అనేది కూడా. అందుకే ఆయన చెప్పినట్టుగా నాగార్జున కూడా కరెక్ట్, గుడ్ పాయింట్ శ్రీహాన్, గుడ్, వెరీ గుడ్, కరెక్ట్గా చెప్పు, బాగా గెస్ చేసావు, నీ ఎనలైజ్ బాగుంది, ఆదిరెడ్డి ఎనలైజ్ చేసే విధానం మీద నువ్వు ఎనలైజ్ చేసావు కదా, ఇది కరెక్ట్గా ఉందని కూడా ఆయన మెచ్చుకుని కూడా. అందుకే నాకు కూడా అదే అనిపించింది, కరెక్ట్గా చెప్పాడు ఈయన అని చెప్పి. ఎందుకంటే మళ్ళీ ఆదిరెడ్డి ఏం గెస్ చేశాడు, టాప్ ఫైవ్ ఆయన దృష్టిలో ఎవరు సత్య ఫైవ్మా చెప్పాడు, టాప్ ఫైవ్లో ఉంటారంటే వాళ్ళిద్దరూ ఉండరు, ఈయనయా టాప్ ఫైవ్ ఉండదు అన్నాడు, కానీ ఆ అమ్మాయి ఉంటుంది. సో మరి ఇక్కడ తెలుస్తుంది కదా రాంగ్ గెస్సింగ్ అనేది, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో అందులోకి బిగ్ బాస్ మామూలు కదా, అంత కన్ఫ్యూజ్ చేసి పెడతారు. బయట ఉండి లోపల ఉండేటప్పుడు ఎంత తోపైనా తురుమైనా ఏదైనా ఎవరైనా కానీ నేను ఉన్నసరికి గెస్ చేయాలి, అంత గందరగోళం పెడతారు వాళ్ళు. ఆటగాడిని బట్టి అక్కడ స్ట్రాటజీలన్నీ, బిగ్ బాస్ కూడా ఆడతాడు కదా మనం ఉండేదాన్ని బట్టి, అక్కడ ఎవరైనా సరే కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు. ఈజీ కాదు గెస్ చేయడం, అది అంతున్నాం బయట జరిగేదానికి లోపల జరిగేదానికి. గత వారమో అంతకు 2 వారాల క్రితం శ్రీసత్య చెప్పినట్టుగా ఇక్కడ నుంచి మనం చూసే కోణం వేరు, బయట నుంచి జరిగేది చూసే కోణం వేరు అంటే 100% కరెక్ట్ అది. సో అక్కడ జరిగేదాన్ని బట్టి గెస్సింగ్లు అన్నీ రాంగ్ గెస్సింగ్స్ అవుతాయి ఎక్కువ. సో ఇక్కడ పర్ఫెక్ట్గా శ్రీహాన్ అయితే గెస్ చేసింది ఈయన విషయంలో కూడా, మిగతా విషయాలు అయితే మీరు టాప్ ఫైవ్ ఎవరు చెప్పాడు, శ్రీహాను, తను, రేవంత్, ఫయమా, ఎనజ, శ్రీసత్య. ఎనభై పేరు కూడా చెప్పాడు మొత్తానికి, తను, రేవంత్, ఎన ముగ్గురు అయితే ఉండరు, రెండైతే మళ్ళీ ఫైమా, శ్రీసత్య మాత్రం ఉండరు, అది మాత్రం రాంగ్ గెస్సింగ్ అయ్యింది కూడా. సరే ఆదిరెడ్డి ఆట విషయంలో పర్ఫెక్ట్ గెస్సింగ్ చేశాడు, ఓవరాల్ టాప్ ఫైవ్ విషయంలో మాత్రం మళ్ళీ ఇతడు కూడా రాంగే, కొంతవరకు ముగ్గురు వరకు చెప్పగలిగాడు, ఇద్దరు వరకు అయితే రాంగే. అట్లాగే రోహిత్ బాటమ్ ఫైవ్ ఎవరంటే శ్రీహాన్ టాప్ ఫైవ్ ఒకప్పుడు అనుకున్నా, కానీ ఇప్పుడు లేదు. వాంటెడ్లు కొన్ని పాయింట్లు రేజ్ చేస్తున్నట్టు, కొన్ని దగ్గర కొన్ని ఏదో సీన్ క్రియేట్ చేయాలి, ఇక్కడ డ్రామా పండించాలని కొద్దిగా యాక్టింగ్ కొత్త చేస్తున్నట్టు అనిపించింది. కొద్దిగా ఆ యాటిట్యూడ్ అంత చూపించడం కానీ, ఓవర్ కాన్ఫిడెన్స్, కంటెంట్ కోసం, ప్రోమో కటింగ్ కోసం అన్నట్టుగా ఆ కొండ కట్ కొట్టేటప్పుడు కానీ, ఆ నడిచేటప్పుడు కానీ కొంత వెహికల్ అయ్యింది, అది మైనస్ అయ్యింది. అది ఏదో మాస్ హీరో లెక్క మ్యానరిజమ్స్ ప్రదర్శించి వాంటెడ్లు చేసినట్టు ఆడియన్స్ కూడా ఆ విషయంలో నెగిటివ్ వచ్చింది. ఆయన విషయం శ్రీహాన్ విషయం కావాలని చేస్తున్నట్టు ఉన్నాడు కదా, ఏ మామూలు మాట్లాడలేడా, మామూలుగా చేయలేడైన లెక్క. అలాగే నెక్స్ట్ వన్ కీర్తి, స్ట్రాంగ్ ప్లేయర్ బట్ పర్సనల్ హర్టింగ్ దానివల్ల మైనస్, నిజంగా కనెక్ట్ అవ్వాలి ఆవిడ మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ఒక పాజిటివ్ వేలో ఒక ఫైటింగ్ స్పిరిట్తో కొనసాగుంటూ వేరే లెవెల్లో ఉండేది. నెక్స్ట్ వన్ మెరీనా చెప్పేసాడు, ఇద్దరు వచ్చాం కనుక ఆవిడ ఉండకపోవచ్చు అని కరెక్ట్గా గెస్ చేశాడు. ఈయనయ వాంటెడ్ లీవుడ్ కూడా కొంత క్రియేట్ చేస్తుంది, ఇష్యూని లాగాన్ చేసి పెద్ద చేయాలని చూస్తాను కదా, అది కూడా ఆవిడ గేమ్ పార్ట్ ఆఫ్ గేమ్లో స్ట్రాటజీని కూడా పర్ఫెక్ట్గా ఈ రోహిత్ అయితే గెస్ చేశాడు. అలాగే లాస్ట్ రాజు లేదా సత్య అన్నాడు, రాజశేఖర్ కావచ్చు అని కూడా చెప్పాడు. అయితే శ్రీ రోహిత్ కూడా ఈ హౌస్ మేట్స్ గురించి కూడా చూసారు, ఎంత పర్వ వినయ గురించి కానీ, శ్రీహాన్ గురించి కానీ ఆడియన్స్లో కొన్ని మైనస్లు ఏవైతే ఉన్నాయో అదే పర్ఫెక్ట్గా క్యాచ్ చేశాడు ఆయన కూడా.
అలాగే మెరీనా విషయంలో కూడా పర్ఫెక్ట్గా చేసి ఈఎంఐ కూడా ఉండదు ఎందుకంటే మా ఇద్దరం కలిసి వచ్చాం కదా అని చెప్పి పర్ఫెక్ట్గా చెప్పాడు. ఇవన్నీ చెప్పినాడు. అలాగే రాజశేఖర్ మాత్రం రాంగ్ అయింది. మరి ఈయన టాప్ ఫేవర్ అంటే రేవంత్, ఫైమ సత్య, ఆదిరెడ్డి ఆయన కలుపుకొని. సో ఆదిరెడ్డి రేవంత్ వరకు ఓకే, ఆయన కూడా 50-50 ఛాన్సెస్. ఫైమ సత్య అయితే ఉండరు. నెక్స్ట్ వన్ సత్య. బాటమ్ ఫైవ్ మెరీనా, ఇంకెవరు, నెక్స్ట్ కీర్తి, గేమ్లో స్ట్రాంగ్ కొన్ని తీసుకోలేదు, ఎనయ బిహేవియర్ వైజ్ అంటే ఆవిడ కూడా ఉండదంటే రాజశేఖర్, రోహిత్ ఇంట్రాక్షన్ తక్కువ, ఎంట్రావర్ట్ అని చెప్పి. మరి అమ్మాయి ఎంతవరకు చెప్పిందంటే టాప్ ఫైవ్ ఎవరు అంటే రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, తను, ఫైమ. ఈ అమ్మాయి కూడా కేవలం ముగ్గురు వరకే చెప్పింది, రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, తను, ఫైమ అవుట్, నో డౌట్. కొంతవరకు ఒక ఇద్దరు ముగ్గురు ఎక్కువ మంది అయితే ఇద్దరు వరకు కరెక్ట్గా గెస్ చేయగలిగారు. తర్వాత ఎవరు, రేవంత్. బాటమ్ ఫైవ్ మెరీనా, ఆడలేదన్నారు కానీ ఆవిడకి ఛాన్స్ రావాలి, వంటింటికి పరిమితం అయిపోయింది వాళ్ళకి. అట్టగా కీర్తి స్ట్రాంగే బట్ చిన్న చిన్న వాటికి హర్ట్ అయిపోతే ఓవర్ థింకింగ్. ఇవే కారణాలు కాదు, ఇంకా సవాలక్ష ఉంటాయండి. నెక్స్ట్ రాజశేఖరం, ఈ ముగ్గురు వరకు పర్ఫెక్ట్గా గెస్ట్ చేశారు. రోహిత్, రోహిత్ కీర్తియే డౌట్ ఎందుకంటే స్ట్రాంగ్ పర్సనే అన్నీ ఉన్నాయి కదని చెప్పి ఇంకా ఓపెన్ అవ్వాలి అంతే. ఇంట్రావర్టు ఇప్పుడు మెరీడో వెళ్ళిపోయింది, రేపు వెళ్ళిన మళ్ళీ వస్తుంది, ఆ ఇన్పుట్స్ ఇచ్చేటప్పుడు చెప్పాలి. ఇంట్రావర్ట్గా ఉండిపోకరా బాబు, నీకు థాట్స్ ఉన్నాయి, ఆలోచనలు అవన్నీ ఓపెన్ అప్పవు, ఓపెన్ అయితే బాగుంటుంది. క్లారిటీ ఎంత క్లారిటీగా పర్ఫెక్ట్గా చెప్తే అంత ఓపెన్ అయితే అంత బెటర్ ఆయనకి. టాప్ ఫైవ్ ఛాన్సెస్ మెరుగుపరుచుకునేదానికి, క్లోజ్ చేసుకునేదానికి పూర్తిగా ఆయన చేతిలో ఉంది. ఆయన చేయాల్సిన ఆట ఇంకేం ఆడియక్కర్లా, మాట ఆడితే చాలు. ఆడాల్సిన ఆట అంతా అయిపోయాయి, ఆడాల్సిన మాటే రోహిత్ విషయంలో మాత్రం. మాట ఆడకపోతున్న మౌనమే కొన్నిసార్లు ప్రమాదకరం అయిందినట్టు అయిపోయింది. ఇప్పుడు ఆయన విషయంలో అదే, ఆ మౌనం ఉండిపోవడం వల్ల అనేక సందర్భాల్లో ఖచ్చితంగా ఓపెన్ అయితేనే బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏనా సెల్ఫ్ రేజన్స్ ఎప్పుడు ఎప్పుడు ఆడుద్ది ఎప్పుడు అంటే తెలియదు. మరి ఇతను టాప్ ఫైవ్ ఎవరు అంటే ఫైమ, శ్రీహాన్, ఆదిరెడ్డి, తను, సత్య. అయితే మళ్ళీ సేమ్ ఇక్కడ శ్రీహాన్, ఆదిరెడ్డి ఆయన ఉంటారు, మళ్ళీ సత్య ఫైమ విషయంలో రేవంత్ కూడా రాంగ్ గెస్సింగ్. అయితే ఇక్కడ ఒక విషయం అయితే ఆదిరెడ్డి గురించి పర్ఫెక్ట్గా చెప్పాడు. ఈ ఒక్క నెగిటివిటీని బట్టి కామెంట్ వస్తే ఏదో అయిపోదండి. డే వన్ నుంచి ఆడితే చూడాలి కదా, బాగా ఆడాడు, మంచి గేమ్ ఉండాలి, ఇంప్రూవ్ అవ్వాలని కోరుకునే వాళ్ళు ఆయన కూడా, మంచి గేమ్రా, నా సపోర్ట్ కూడా ఉంటుందని. చిన్న చిన్న మిస్టేక్స్ కామన్ అని కరెక్ట్ అది, నేను చెప్పినట్టుగా ఆ ఒక్క ఎపిసోడ్తోనే ఒక సీన్తోనే అయిపోదు కదా ఆయన పర్టికులర్గా, ఆయన జర్నీలో ఓవరాల్కి చూడాలి కదా. అంత నెగిటివ్గా ఆడేసింది కానీ చెడగొట్టుకునేది లేదు, సేఫ్గా ఆడినా జాగ్రత్తగా ఆడుకుంటూ వచ్చాడు. మిస్టేక్స్ అంటే కొద్దిగా వచ్చింది ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, యాటిట్యూడ్ వల్ల. సరే మెరీనా, కీర్తి, రాజ్, రోహిత్ ఈయన ఎక్కువ మంది హౌస్ మేట్స్ అయితే మీరే బాటంలో ఉన్నారు కనుక టాప్ ఫైవ్కి అవకాశాలు పెంచుకోండి అంటే మరి ఇప్పటి ఐదుగురిలో నాకు తెలిసి నేను చెప్పిన దాని ప్రకారం మెరీనా ఎయిట్ అవుట్ అయిపోయింది కదా. సరే కీర్తికి రోహిత్కే టఫ్ ఫైట్, టాప్ ఫైవ్లో ఉంటారా వెళ్తారనేది. ఇక రాజశేఖరు ఈయన ఎటు ఉంటుందిలేండి, ఆడియన్స్ గెస్సింగ్ అయితే రాగు ఎక్కువ మంది చెప్పారు కనుక. సో కీర్తియా, రోహిత అనేది డౌట్. మరి సూపర్ సిక్స్ వరకే ఉంటారా, టాప్ ఫైవ్లో కూడా అడుగు పెడతారని ఈ రెండు వారాల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి, వాళ్ళకు వచ్చే మైలేజ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక తర్వాత ఇక్కడ కూడా మీరు గమనిస్తే లాస్ట్ రౌండ్కి వచ్చేసరికి శ్రీసత్య, మెరీనా, ఎనయ వీళ్ళందరూ ఉన్నారు కదా. ఇక్కడ రాజశేఖర్కి దెయ్యం అంటే భయము, సో మీరందరూ నైట్కి దెయ్యం గెటప్ వేసి భయపెట్టండి అనేటప్పుడు ఇక్కడ ఎనయ టెన్షన్ చూడాలి. సత్య అండ్ ఇంకెవరు ఆమె మెరీనా ఫుల్ హ్యాపీ, అంటే ఈ నైట్ ఏడిపించు అంటున్నారంటే మేము సేవ్ అయిపోయినట్టే కదా, ఫుల్ ఖుషి అయిపోయారు, మొహం అయితే 1000 వాట్స్ బల్బ్స్లా వెళ్ళిపోయినాయి. ఎనయాల మాత్రం టెన్షన్ అండి, అందుకే ప్రోమో అనాలిసిస్ చేసింది కూడా ఇందుకే, ఎందుకంటే లోపల ఉన్న వాళ్ళకి బయట ఏం జరుగుతుందో ఏమాత్రం గెస్ చేయకుండా ప్రతి దశలో కూడా వాళ్ళు కూడా హోస్ట్ ప్లస్ బిగ్ బాస్ టీం కూడా గేమ్ ఆడతారు. ఇప్పుడు ఆదిరెడ్డి గెస్సింగ్స్ ఎట్టాగైతే మిస్ అయినాయో చాలా అందరూ అయినాయి, ఆల్మోస్ట్ అతను కాదు, పర్టికులర్గా కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడానికి ఇట్లా చేస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు ఈయనను కూడా అక్కడ పెట్టడానికి కానీ ఆ లాస్ట్లో ఉండే ముగ్గురులో శ్రీసత్య ఎటు ఓటు పరంగా లిస్ట్, అలాగే మెరీనా లిస్ట్, వీళ్ళిద్దరితో పాటు ఆ అమ్మాయిని కూడా పెట్టేదానికి, ఎందుకంటే అందరు గెస్సింగ్ ఏంటి, శ్రీసత్య టాప్ ఫైవ్ పక్క, తోపు తురుమని ఆవిడ విషయంలో. ఈయన 100% వేస్ట్, అంత సీన్ లేదు, టాప్ ఫైవ్లో ఉండదు, ఈ భారం వెళ్ళిపోద్ది అని పక్క ఫిక్స్ అయిపోయారు. సో వీళ్ళ ముగ్గురిని పెట్టడం వల్ల కన్ఫ్యూజ్ క్రియేట్ చేశారు. పైగా అక్కడ డైలాగ్ ఏంటి, రాజశేఖర్ని ఈ వారం ఈయన పేరు చెప్పకుండా మెరీనా, శ్రీసత్య, ఫైమ మీరు భయపెట్టండి అని చెప్పడంతో మెరీనా ఎవరెవడ ఫైమ ఎటు నామినేషన్ లేదు. మరి వీళ్ళిద్దరు ఈ రాత్రి భయపెట్టండి అంటే అయ్య బాబాయ్ ఈ రాత్రిలో ఉంటారా నేను వెళ్ళిపోతానా అని ఎనాకైతే చుక్కలు చూపించారు. ఒక్క డైలాగ్ ఆవిడకైతే భయం మామూలుగా రాలే, మొహం మాడిపోయి టెన్షన్ ఎక్కువైపోయి ఇది అంతా ఎంతమంది గమనించారో చెప్పండి. లాజిక్ కూడా కరెక్ట్ సార్ మీరు భలే చెప్పారే అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయడం కూడా మర్చిపోకండి. అలా గేమ్ ఆడతారన్నమాట, ఒక డైలాగే కదా అనుకుంటా నేను. ఆ ప్రోమో అనాలిసిస్ కూడా చేసింది కోసం, ఇందుకోసమే ఇలాంటి ట్విస్ట్ ఉంటుంది. ఇలా ఆడుతున్నారు ఇక్కడ నాగార్జున కూడా, బిగ్ బాస్ టీం కూడా హౌస్మేట్స్తో, ఎందుకంటే వాళ్ళందరూ ఎక్కువ మంది అనుకున్నది ఎనయ ఉండదు, శ్రీసత్య ఉంటుంది. పైగా ఇక్కడ మళ్ళీ జర్క్ ఇచ్చి ఎలాంటి జలక్ ఇచ్చారంటే అలాంటి జలక్ ఇచ్చారు ఎనయకు కూడా. వాళ్ళిద్దరూ ఆడండి ఏడిపించండి అంటే నేను రాత్రి మా ఇంట్లో
ఉంటానా వాళ్ళు బిగ్ బాస్ ఇంట్లో ఉంటారా అని ఒక జర్క్ ఇచ్చారు. అలా ఉంటుందన్నమాట. వాళ్ళకి కూడా ఫుల్ హ్యాపీ అయిపోయి మెరీన్ అయితే మళ్ళీ అమ్మయ్య మళ్ళీ సేవ్ అయిపోయినా అని ఒక హ్యాపీనెస్. సిరీస్ వచ్చే విషయంలో కూడా అట్ట ఇలా గేమ్ అయితే ఆడతారు. మరి నేను చెప్పింది కరెక్ట్ పాయింట్ సార్, అద్భుతంగా ఉందో అనిపిస్తే కామెంట్ అయితే చేయండి. మరి అద్భుతంగా లేపైనా మంచి పాయింటే చెప్పారు సార్, మంచి లాజిక్ అనిపిస్తే. అలాగే తర్వాత సత్యకి ఇక్కడ కొద్దిగా నవ్వమంటే నవ్వితే ఎటకారం అంటారు సార్ అంటే మంచి పంచ్ ఇచ్చారు. ఏంది నీకు నవ్వుకి ఎటకారం కదా ఆడ తెలియదా ఊరు దీనేసాలు అని. మామూలు హార్ట్ఫుల్గా ఆర్గానిక్గా వచ్చే నవ్వుకి వాంటెడ్లీ నవ్వే నవ్వుకి తేడా తెలియదా, అంతా మైక్రాల ఎటకారానికి నవ్వు కూడా తేడా తెలియదా. అందుకని నాగార్జున కూడా ఎక్కడో మండింది దీన్నే మరి ఎటకారం అంటాను లెక్క ఓరు దీని ఆసాలని గట్టిగా స్ట్రాంగ్ ఫన్ వీలున చురకైతే అంటించారు. సరే మెరీనా ఎలిమినేషన్ బాధ కంటే రోహిత్ ప్రేమతో పట్టిన ముద్దులు హగ్గులతో ఫుల్ హ్యాపీ అయిపోయాయి. ఎందుకంటే ఇన్ని రోజులు కొద్దిగా బాధపడింది కదా, ఓ కిస్ ఇవ్వడు ఓ హగ్ ఇవ్వడు అని చెప్పేసి చాలా హ్యాపీగా మొత్తానికి వెళ్ళిపోయాం. మరి ఎవరెవరికంటే సేమ్ వెళ్ళిపోయాక కూడా ఏంటది మెరీనా గురించి ఆ వేదిక మీదకి వెళ్ళాక ఇన్ని వారాలు ఉంటారంటే నిజంగా 11 వీక్స్ అంటే గ్రేటే. అయితే మరి ప్యూర్ ఎవరికంటే రోహిత్ భర్త ఓకే ఇస్తుంది. అట్టగా ఆయన కూడా భర్తనే కాదు, ఆయన హార్ట్ కూడా అట్టగా ఉంది. కన్నింగ్ లేదు, చీటింగ్ లేదు, రూడ్ బిహేవియర్ లేదు, గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి రోహిత్లో చాలా. అట్టగా నెక్స్ట్ వన్ కీర్తికి ఏం చెప్పింది, క్లోజ్ అండి, వెరీ స్వీట్, ప్యూర్నెస్, యాక్టింగ్ లేదు, ఓకే. అలాగే ఆదిరెడ్డికి వెరీ సింపుల్, డౌన్ టు ఎర్త్, మన వాళ్ళనే ఫీలింగ్ ఉంటుంది, బాగా మాట్లాడుతున్నాడు. స్టార్టింగ్లో భయం వేసేదంటే ఏంది సింగిల్గా కూర్చొని బిగ్ బాస్తో మాట్లాడుతున్నాడు ఆయన బాధ, ఆయన ఏదో కంటెంట్ ఇద్దాం ఆడియన్స్కి రీచ్ అవుతుంది ఆయన ఏతన అయింది. ఈ అమ్మాయికి చూస్తే భయం వేసేది ఇదేంద్ర ఆయన దెయ్యాల దగ్గర మాట్లాడుతున్నాడు ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నాడు అనిపించింది, ఫన్నీగా అనిపించింది. ఓకే బిగ్ బాస్తో మాట్లాడుతున్నాడు అమ్మాయ అది ఊపిరి పీల్చుకుందంట. తర్వాత రేవంత్ వెరీ స్వీట్, కోపమైన బాధైన ముఖం మీద చెప్పేస్తారు, లోపల పెట్టుకోడు బయట పెట్టేస్తారు, ఏదైనా కేరింగ్ ఎక్కువని అందరూ మ్యాక్సిమం ఆడియన్స్ ఎక్కువ గెస్ట్ చేసేది. అయితే మళ్ళా రాజశేఖర్ కూడా ఏదో వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారని కాకుండా డే బై డే స్టెప్ బై స్టెప్ నిజంగా రాజశేఖర్ జర్నీ అట్టగా ఉండింది. ఫస్ట్లో 1వ వారం 2వ వారం వెళ్ళిపోతాడు అన్నట్టు ఉండే అయినా అలా తనంతట తానే మంచి పాయింట్లు చెప్పడం కానీ గేమ్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఆలోచన పోవడం అన్నీ బాగానే ఉన్నాయి. కాన్ఫిడెన్స్ క్లారిటీ తప్ప మొత్తానికి బిల్డ్ చేసుకున్నాను. మరి ఇంప్యూర్ ఎవరంటే ఇక్కడ కూడా ఈ అమ్మాయి కూడా చెప్పింది దీంట్లో మళ్ళీ నలుగురు చెప్పింది, ఏనాయ, ఫైమ, శ్రీసత్య, శ్రీహన్ అంటే ఇద్దరు మళ్ళీ టాప్ ఫైవ్లో ఉండేవారు, బాటమ్ ఫైవ్లో ఇద్దరు ఉండేవాళ్ళు ఇక్కడ కూడా చూసుకున్నా సరే. మరి సేమ్ ఏనాయకైతే అర్థం చేసుకో ఎవరేం చెప్పినా నీ మంచి పాజిటివ్ వేలో కూడా తీసుకుని అన్నీ మరి భూతద్వంలో పెట్టుకొని వెళ్ళిపోకమ్మా కొద్దిగా చూసుకో కీడించి మేలేంచరనలేక ఆల్రెడీ ఫీడ్బ్యాకే. ఫైమ కూడా మాటలు కొద్దిగా చూసుకో చెక్ చేసుకో. నిజంగా పర్టికులర్గా ఈ మెరీనా విషయంలో ఆ అమ్మాయి అయిన మాట బాగా డ్యామేజ్ అయిపోయి ఫైమాకి మాత్రం. ఆ అమ్మాయి వెళ్తా వెళ్తా కూడా అదే చెప్పింది, మాటలు మాత్రం కొద్దిగా చూసుకోమ్మా జాగ్రత్త లేక, వ్యాలిడ్ ఫీడ్బ్యాక్. అలాగే శ్రీసత్య మ్యానిపులేటెడ్ 100% డౌట్ ఎలా, సో శ్రీసత్య మ్యానిపులేటెడ్ ఇన్ఫ్లుయెన్సర్ అనుమానమే లే. శ్రీహానికి అందరినీ ఈక్వల్గా చూసుకోయే బాబు, కోపంలో ఒకలాగా అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా వద్దని సారీ చెప్పాడు, బట్ నేను కానీ వేరే ఏదో చూసుకున్నాక. అయితే నిజంగా నేను స్టార్టింగ్ చెప్పినట్టుగా శ్రీహానికి ఇదే ఈవిడితో ఫ్రెండ్షిప్ అందరిని ఒకలా చూడకపోవడం, ఆవిడతో ఫ్రెండ్షిప్ ఓకే పాజిటివ్ వైబ్ వచ్చింది ఫ్రెండ్ అయ్యారు అక్కడ మైనస్, ఈవిడితో నెగిటివ్ వైబ్ వచ్చింది గొడవ వచ్చింది బట్ కీర్తి వల్ల కూడా మైనస్ అయింది. సో ఇవి ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకేమనిపిస్తుంది, మరి మీ దృష్టిలో టాప్ ఫైవ్ ఆర్డర్ కూడా రాయండి, టాప్ 1, 2, 3, 4, 5 సూపర్ 6 అనుకున్నా ఎవరైతే అనిపిస్తారో మీ దృష్టిలో ఫస్ట్ కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి.